ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి. సో ఇది మన కాలేజ్ గైస్, ఇది గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నాకు ఫైనల్ ఇయర్ కదా నేను, సో నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి. సో నేను ప్రీవియస్ వ్లాగ్లో నేను స్కూటీ తీసుకుపోయాను మా మమ్మీది, ఇప్పుడు ఇది నా బైక్. ఈరోజు ఇది తీసుకోబోతున్నా. సో రోడ్ పైన వెళ్తాం. బజాజ్ సిటీ 100 MS ధోని. వీడు విజయ్ తెలుసు కదా మీకు, వీడి ఇంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మళ్ళీ వచ్చినామంటే ఒవ్వరు గిరం నెల తర్వాత మళ్ళా కాలేజ్కి అడుగు పెట్టిండు అన్న. వీడు యుగేందర్ తెలుసు కదా, యుగేందర్ యుగేందర్ గుండు మాత్రం జబర్దస్త్ కొట్టించారు. ఓడి కొట్టిండ్ర నీకు ఇంత నున్నంగా చూపి నీ ముఖ ముఖ్య. అరే బస్సులు వచ్చిన రోడ్డు షూలు గీలు ఇట్లా తయారై వచ్చింది ఎదురా. బ్యాగ్ ఏది? సో ఇట్లా ఫైనల్ ఇయర్ అంటే ఇట్లా ఉంటుంది గాయస్. బుక్ లేదు, బ్యాగ్ లేదు, పెన్ను లేదు, వచ్చిండు. ఇగో వీడు బ్యాగ్ అన్నా తెచ్చుకుంటు, కనీసం అమ్మ సప్పుడానికి వచ్చేటోడు వాడు చూడు. బుక్ లేదు ఏం లేదు, కొనుక్కొచ్చుకో వాడా. ఇప్పుడు మళ్ళీ ఒకటి 2 అని పెడతా అల్లేము. ఇది మన కాలేజ్ గైస్, ఇది మా కాలేజ్ ఎంట్రీ. నేను కాలేజ్ అయిపోయిన తర్వాత ఇల్లనే ఉంటాం కుంభకోణం డిగ్రీకి. అంటే పాపం ఇది కూడా మా కాలేజ్ అన్ననే వచ్చిండు. ఏమో చేస్తారంటే కాలేజ్ తీయాలా, ఎందుకు వస్తున్నావు? దావత్ చేస్తున్నా. వచ్చిన తర్వాత స్టార్ట్స్ ఇన్కంప్లీట్ ఉంది, ఇక్కడ వచ్చి చెక్ చేస్తాడు అని చెప్పి ఇప్పుడే అందరు భయానికి రాస్తున్నారు. సార్ వీడు భయపడతలే అంట, స్టాట్స్ స్టాట్స్ సార్ చూస్తాడు ఈ బ్లాగ్ చెప్పు. మళ్ళీ కల్పిత పాత్రమే సార్, సీరియస్ తీసుకుంటాండి. మరి ఎందుకు రాస్తున్నాను? ఇట్లా ఇన్కంప్లీట్ నోట్స్ రాస్తున్నాం. డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత నోట్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక్క బుక్ పట్టుకోపోతే. ఇవన్నీ సినిమాలలో బాగుంటాయి, రియల్ లైఫ్లో అట్లా కాదు. కూసబెట్టి రాపించి కొడుతుండు అయ్యా, తలబడి చోటలు కొడుతుండు. వీటికి అయితే పాప మీట్లో ఉండి నచ్చి పడ్డది. వీడు రావాలి, వీడు ఎప్పుడు అంటే నైట్ డయాలు వండుకునే టైంలో స్నాప్ పెడతాడు, అది కూడా బ్లాంక్ రోజు. అది కూడా బ్లాంక్ స్నాపే. వీడు ఇప్పుడు వస్తుండు కాలేజ్ 9:30 అయితే 10:30 వీడు ఇలియరాజా అంటుండు. ఇలయరాజా తెలియదంట, ఇలియరాజా ఇలియరాజా. కాలేజ్ అయిపోయిన తర్వాత మేము అందరం సెల్లార్లకు వస్తాం. సెల్లార్లకు వచ్చింది వీడు అభినవ్, తెలుసు కదా మీకు గైస్. తెలియదు. కాంగ్రెసా? ఏ పార్టీ లీడరా? కాంగ్రెస్ లడ్డు ఇదో ఉంది అందా, ఎన్ఫీల్డ్గా అందా. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే సింబతో ఆడుకోవడానికి చారి ఆడుతుండు. సింబా సింబా, అరే మీదకి ఎక్కనీయకరా సింబా, దిగు. ఈ ప్రేమ మొత్తం వైల్డ్ ఉంటుంది, బడుసు ప్రేమ అంటారు కదా, బడుసు ప్రేమ ఇది. గైస్ ఇప్పుడైతే కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఆకలేస్తుందని ఇప్పుడే ఇట్లా ఇంట్లో నుంచి బయటకు వచ్చి బండి తీసుకొని పోదాం. అప్పటిలోపు చారిగాడు వచ్చాం కదా సింబతో, ఇప్పుడు ఆ బండి మీద పోదాం. చేపించినాం కదా నిన్ననే,
సో దాని ట్రయల్ కొట్టాలి ఎట్లుంది దీని కదా. ఇదే షోరూమ్లో ఇస్తే మాత్రం ఈజీగా 17,000-18,000 అవుతుండే బిల్లు. ఏమంటారా సార్? ఈజీగా 17. సాటిస్ఫైడా? ఏమేమో కాయిల్ పోయినాయి, ఏమేమో పోయినాయి అని చెప్పి వచ్చి మ్యాగ్నెటిక్ కాయిల్స్ మళ్ళా అంతే. గాయస్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మనము అట్లా ఆకలి అయిపోతున్నాం బయటకు వెళ్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ దగ్గరలో ఉన్నది డామినోస్ ఒకటి. డామినోస్కి పోయి పిజ్జా తిందాం, చాలా రోజులు అయింది డామినోస్కి. మెక్డానల్డ్స్ అంటే మళ్ళా ఎల్బీ నగర్ దాకా పోవాలి. డామినోస్ అయితే ఇక్కడ వనస్థలిపురంలో ఉంది. డామినోస్ ఒక పిజ్జా తినేసి తర్వాత ఆలోచిస్తాం ఏం చేద్దాం. చూశారు కదా క్రేజీ యాక్సిడెంట్ ఓవర్ కార్ ఎంత డొక్కు మొత్తం. కార్ ఎట్లా కుదిరో ఓవర్ కుదిరో తెలియదు. ఎన్నికాలకి వచ్చి ఎన్నికలకి వెళ్తే మొత్తం ఐ ట్వంటీ ఎగిరిపోయింది. ఎన్నికాలు గ్లాస్ గేస్ వాళ్ళు సరే పొద్దున పోదాం పోయి కొనుక్కుందాం. అందుకే ఒక ఫార్చునర్ ఇళ్ళకెళ్ళి ఒక అందుకే ఫార్చునర్ తీయాలి. ఇళ్ళకెళ్ళి కాంటినెంటల్ జీటీ తీయాలి. ఉన్నమే చేస్తాం మా సాయిరామ్ ఇంటర్వల్కి మరి రోజు మండి ఉండాలి. మంచి తర్వాత సరే సింగ్ అవి కూడా ఎట్లా అన్న బండి కూడా ఎట్లయినా వస్తుంది మరి. కింద పడుతుండే బెస్ట్ మిస్ ఇదే. వచ్చేసాం డామినోస్ కి వచ్చేసాం. ఇచ్చేయండి ఇచ్చేయండి బకాసి లారా అని చెప్పాడు అక్కడ. దానం చేపించడం తీసుకుపోయి ఇలా ఆర్డర్ చేస్తున్నారు. ఎందుకు గడుక్కుంటున్నారా? సారీ పర్సెంట్ ఏదన్నా ఒక కోతి పని చేయకపోతే మనం ఎందుకుంటాం? వాళ్ళకి వెళ్ళి వేసుకొచ్చిన ఎల్బీ నగర్లో రోడ్ వేసారు మా కొత్త రోడ్ ఇరాకేసి రోడ్. కొద్దిగా నేను కాలేజీ పోయేటప్పుడు చూసి షాక్ అయినా ఏంది అమ్మ రోడ్ వేసారు. హలో ఇంటికి పోయి ఆలోచిస్తాం ఏం చేయాలని చెప్పి మమ్మీ కాల్ చేసింది. బయటకు పోవాలంట రా అంటే ఇంకా తినేసి పోతున్నాం. థ్యాంక్ యూ డామినోస్. డామినోస్లో సరిపోక మళ్ళీ డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి పోతున్నాం గాయస్. అమ్మ ఈ కడుపు ఎట్లనో ఏమో. ఇప్పుడే పందిలో కదిన్నాడు ఆకలి అయితే మమ్మీ అని చెప్పి ఫోన్ చేసి ఫ్రైడ్ రైస్ ఇప్పించుకుంది. ఇప్పించుకోలే తల్లి ప్రేమ గురు ఎవరు మార్చు. ఫుడ్ ఇప్పుడు నేను ఇంకో 2 కిలోలు తింటానన్నా ఓకే అంటారు. ఎందుకంటే ఫుడ్ మా అబ్బాయి తినాలి, మా అబ్బాయి వెలుగులో ఉండాలి అని. కాకుండా